ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో అని పాడుకునే వాళ్ళు. ఈ రోజు అదే సినిమాలలో అదే థియేటర్లలో ఈ రోజు ఊరు మా పల్లెటూరు అని మారుమోగుతుందంటే అది కేసీఆర్ గొప్పతనం కాదా? తెలంగాణ భాషని యాసని కించపరుచుతూ సినిమాలు తీసేవాళ్ళు ఈ రోజు తెలంగాణ భాష యాస పెట్టండి, అసలు సినిమాల హిట్ కావట్లేదు, అది కేసీఆర్ గారి ఘనత కాదా? ఈ రోజు ఏది తీసుకున్నా కూడా కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించింది కేసీఆర్ గారు కాదా? ఈ రోజు కుల వృత్తులకు కానివ్వండి, గీతా కార్మికులు కానివ్వండి, రైతన్నలు కానివ్వండి సంతోషంగా ఉంటున్నారంటే దానికి కేసీఆర్ గారు కాదా? రైతు బంధు తీసుకున్నా, దళిత బంధు తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, షాదీ ముబారక్ తీసుకున్నా, మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ, ఇలా తెలంగాణకు కేసీఆర్ గారు చెయ్యందేముంది? మీ చెయ్యని అభివృద్ధి ఏముంది? వీళ్ళు చేయబోయే అభివృద్ధి ఏముంది? వీళ్ళు ఏం చేసేది లేదు. 49 సంవత్సరాలు కాంగ్రెస్ తెలంగాణని పరిపాలించి నిండా ముంచింది. మా బిడ్డ తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణం వీళ్ళ పిసిసి ప్రెసిడెంటే బలిదేవత అన్నాడు సోనియా గాంధీని. ఈ రోజు వచ్చి వీళ్ళు మాట్లాడతారు ఓటుకు నోటు దొంగగా దొరికినైనా ఆయనే ఆయన సవాల్ చేస్తే మా కేసీఆర్ గారు స్వీకరించాలి. మా మేము ప్రతిపక్షాలు ఎన్ని చేసినా కూడా వాళ్ళ టార్గెట్ వాళ్ళిద్దరి టార్గెట్ ఒకటే, ఈ రోజు తెలంగాణ మంచిగా ఉంది, తెలంగాణ మంచిగా దేశంలోనే నెంబర్1 ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చి దోచుకోవాలో దాచుకోవాలని వాళ్ళు చూస్తారు. కానీ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు వాళ్ళ వాళ్ళ ఎత్తుగడల్ని కానివ్వండి, వాళ్ళు చేసే వీళ్ళ వీళ్ళ రాజకీయాన్ని కానివ్వండి, తెలంగాణ ప్రజలు నమ్మరు. మళ్ళీ ముచ్చటగా మూడోసారి మా సీఎం కేసీఆర్ గారే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఉంటారు తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవి మళ్ళీ చేసి చూపిస్తాము, మేమే అధికారంలోకి వస్తాం.